ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. కూడని మీకు ప్రభు నందు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి ఈరోజు బుధవారం రోమీలకు రాసినటువంటి పత్రిక ధ్యానాలుగా మనం జరిపిస్తూ ఉండడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. గత వారం మనం జూన్ నెల మొదటి రోజుగాను వాగ్దాన సందేశ కూడికగా మనం జరిపించుకున్నాం. ఈరోజు రోమీలకు రాసినటువంటి పత్రిక మనం వచనం వెంబడి వచనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. గత వారం అయితే రోమీలకు రాసినటువంటి పత్రిక గురించి ఇంట్రడక్షన్ చెప్పాను నేను. ఆ ఇంట్రడక్షను యూట్యూబ్లో కూడా ఉంది, ఒకవేళ మీరు చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈరోజు రోమీయులకు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక మొట్టమొదటి వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడు వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. 1-7 వచనాల వరకు ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంది రోమీలకు రాసినటువంటి పత్రికలో. అయితే ఈ పత్రిక మొట్టమొదటి పదం యేసుక్రీస్తు అనేటువంటి పదంతో మొట్టమొదటి అధ్యాయాన్ని మొదలుపెట్టారు పౌలు గారు. అసలు యాక్చువల్గా రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు రాశాడు అని చెప్పి మనం అంటున్నాం కదండి. అయితే అపోస్తలుడైనటువంటి పౌలే రాశాడా ఇది అని చూస్తే చూడండి 16:22 వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 16:22 వచనం. ఈ పత్రిక వ్రాసిన తెర్తయు అను నేను. అదేంటి, ఏంటిది ఈ పత్రిక రాసిన తెర్తయు అను నేను? పౌల ఈ యొక్క పత్రిక రాసింది తెర్తయా? తెర్తయి. దేవునికి స్తోత్రం. మరి పౌలు అని ఉందండి, పౌలు అని ఎందుకు ఉందంటే పౌలు చెప్తున్నాడు తెర్తయి రాస్తున్నాడు. పేతురు చెప్తుంటే మార్కు రాశాడు, అందుకనే మార్కు సువార్త అని ఉంది. మార్కు సువార్త ఎవరు రాసినట్టు? మార్కు రాసినట్టు కాదు, పేతురు రాసినట్టు. అలాగే ఈ యొక్క రోమీలకు రాసినటువంటి పత్రిక తెర్తయి రాస్తున్నాడు, కానీ తెర్తయి ఎలా రాస్తున్నాడంటే పౌలు గారు చెప్తుంటే రాస్తున్నాడు. అందుకని మొట్టమొదట ఏమని ప్రారంభించాడు, తనకు తాను పరిచయం చేసుకుంటూ యేసుక్రీస్తుని మొట్టమొదటిగా పెట్టి యేసుక్రీస్తు దాసుడను 3 భాగాలుగా పౌలు తనకు తాను పరిచయం చేసుకున్నాడు. 1, యేసుక్రీస్తు దాసుడు. 2, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినవాడు. 3, సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడు. 1, యేసుక్రీస్తు దాసుడు. 2, అపోస్తలుడుగా పిలువబడినవాడు. 3, సువార్త నిమిత్తమై ప్రత్యేకించబడినవాడు. యేసుక్రీస్తుకు దాసుడు నేను అని అంటాడు. అంతకుముందు ప్రభుత్వాల్ని గజగజలాడించినటువంటి పౌలు ఇప్పుడు ఏమన్నాడంటే నేను దాసుడను. ఎవరికి దాసుడు అంటే యేసుక్రీస్తుకు దాసుడు అని తనకు తానుగా తగ్గించుకుంటున్నాడు. ఇంకా అన్నాడు నేను దేవుని పని చేయడానికి దేవుని చేత అధికారం పొందిన వాడను అని అపోస్తలుడను అని చెప్తున్నాడు. ఇంకా అన్నాడు నేను సువార్త చెప్పడానికి ప్రత్యేకించబడిన వాడను అని చెప్తున్నాడు. తనకు తాను పరిచయం 3 విధాలుగా పరిచయం చేసుకుని దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయింది. అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి యేసుక్రీస్తు రక్తము వలన పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారుగా రోమీయులను సంబోధిస్తూ చెప్తున్నాడు. మీరు ప్రియులు, దేవునికి ప్రియులు అంటే దాని అర్థం ఏంటి?
యేసు రక్తము చేత కడగబడిన వారు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత వచ్చిన ఆ తర్వాత మాట చూద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుని ఎంత హైలైట్ చేస్తున్నాడు, మన తండ్రి అయిన దేవుని నుంచి నుండి అంటే తండ్రి అయిన దేవుడికి దేవుడి గురించి తెలుసు అక్కడ, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ప్రత్యేకించి పరిచయం చేస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని అంటాడు. దేవుడు తన కుమారుడను మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. ఇక్కడ యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త అనేది మనం నోట్ చేసుకోవాలి. ఏ సువార్త? ఆ సువార్త అంటే ఈయన చెప్తున్న సువార్త ఒకటి ఉంది, ఆ సువార్త. ఏ సువార్తది? యేసుక్రీస్తుని గుర్చినటువంటి సువార్త. ఆ దినాలలో సువార్తగా చెప్పబడే మాటలు చాలా ఉన్నాయి, కానీ పౌలు చెప్పేటువంటి సువార్త ఆ సువార్త అంటే యేసుక్రీస్తుని గుర్చినటువంటి సువార్త ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేయబడింది అని చెప్తూ యేసుక్రీస్తుని ఎలాగా వాళ్ళకి ఆ ప్రజెంట్ చేస్తున్నాడు చూడండి. శరీరమును బట్టి దావీదు సంతానంగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు దేవుడా, యేసుక్రీస్తు మానవుడా అనే ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. యేసుక్రీస్తు దైవ మానవుడు. పౌలు గారు ఈ మాట చెప్పకపోతే యేసుక్రీస్తు దైవ మానవుడని మనం అర్థం చేసుకోవడానికి కొద్దిగా సంక్లిష్టం అవును. అది ఈజీ చేసేసాడు పౌలు గారు. ఏమని? యేసుక్రీస్తు దావీదు కుమారుడు కాబట్టి శరీరంగా అతను మామూలుగా మానవుడు అని చెప్పేయచ్చు. యేసుక్రీస్తు అందరిలాగా లేడు కదా, యేసుక్రీస్తు మరణించాడు, మృతుల్లో నుండి పునరుద్ధానుడయ్యాడు, కాబట్టి ఆయన దేవుని కుమారుడుగా కూడా నిరూపించబడింది అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి దేవుని కుమారుడు, ఆయన దావీదు కుమారుడు కాబట్టి మరి శరీరం నందు దావీదుకు సంతానంగా ఉన్నాడు కాబట్టి ఆయన మానవ కుమారుడు. దేవునికి స్తోత్రం. ఆయన దైవ మానవుడు. అందుకనే సిలువలో మానవుల వైపు ఒక చెయ్యి, దేవుని వైపు ఒక చెయ్యి అన్నట్లుగా రెండు చేతులు చాచి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువలో చాచి ఉంచాడు చేతుల్ని ఆయన మధ్యవర్తి, ఆయన దైవ మానవుడు. ఆ విషయాన్ని పౌలు గారే చెప్పాడు బైబిల్ గ్రంథంలో ఎంతో చక్కగా. ఇంకా తర్వాత వచ్చిన చూడండి, తర్వాత మాట నిరూపించబడను, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితేమి అని అంటాడు. మేము కృపను అపోస్తలత్వమును పొందితేమి. ఎందుకనంటే ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసానికి విధేయులు అయిపోవాలి. మేమే కాదు రోమీలరా, మీరే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జనము కూడా ఆయన విశ్వాసానికి విధేయులు అవ్వాలి. కాబట్టి అలా అవ్వడం కోసం మేమేమై ఉన్నామంటే అపోస్తలత్వాన్ని పొందామని అంటాడు. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు అనే పదం అండర్లైన్ చేసుకోండి. ఎవరట? క్రీస్తోరు అని ఎవరన్నా అండం మీరు విన్నారా? క్రీస్తోరు, యేసోరు, యేసోరు, క్రీస్తోరు కదండి. యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారే అలాగలాగా యేసుక్రీస్తు వారి, క్రీస్తు వారు, క్రీస్తు వారు, క్రైస్తవులుగా మారింది ఆ పదం. క్రీస్తు వారు క్రైస్తవులుగా మారింది ఆ పదం. అంటే యేసుక్రీస్తు వారిగా మీరు ఉండాలి అని చెప్పి రోమీలకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, మీ ఎనిమిదవ వచనం నుంచి మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏమంటున్నాడు? మీ విశ్వాసం రోమీలరా సర్వలోకానికి ప్రచురం చేయబడుతుంది. దాని గురించి నేను ఎంతో సంతోషిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను అంటున్నాడు. అంటే రోమా ప్రదేశానికి పోలేడా? వెళ్ళలేదు. ఇప్పటి వరకు ఈ లెటర్ రాస్తున్నప్పటికీ వెళ్ళలేదు. కానీ అక్కడ క్రైస్తవులు ఉన్నారు, క్రీస్తు వారు ఉన్నారు. అంటే
రోమేలకు సువార్త ఎలా అందిందంటే పేతురు ద్వారా ఆ రోమేలకు సువార్త అందింది. పేతురు ద్వారా అందింది. పేతురు ద్వారా క్రీస్తు యేసు ప్రభువారు పరిచయం చేయబడ్డారు. కానీ ఈ పౌలు అన్నప్పుడు మీ విశ్వాసం సర్వలోకానికి ప్రచురం చేయబడింది. ఎందుకంటే రోమా ప్రభుత్వం అప్పట్లో ప్రపంచానికి అంతట్లో బలమైనటువంటి ప్రభుత్వం. రోమా ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజలు యేసుక్రీస్తుని అంగీకరించారంటే ప్రపంచం అంతా ఈజీగా తెలిసిపోయింది. అది 9వ వచనం. ఇప్పుడు ఎలాగైనా ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చేటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడు ఆయన బతుమాలుకునుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకునిచున్నాను. పౌలు అన్నాడు, రోమీలరా, మీ దగ్గరికి రావాలని, ఆటంకం లేకుండా రావాలని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ఆయన బతుమాలుకుంటున్నాను. ప్రభా ఒకసారి రోమా పంపించవా, ఒకసారి రోమా పంపించవా ప్రభా అని దేవుణ్ణి బతిమాలుతున్నాడట. దేవుణ్ణి బతిమాలుతున్నాడు. అంతేకాదు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ ప్రార్థన అంశాన్ని పెడుతున్నాడు దేవుని సన్నిధిలో. ఏమని? రోమా పంపించవా ప్రభా అని. దీని ప్రార్థన చేస్తున్నానని ఎవరు సాక్షి అంటున్నాడు? దేవుడే నాకు సాక్షి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇది నిజము అని చెప్పేటానికి ఆ విధంగా చెప్తున్నాడు. 11వ వచనంలో చెప్తున్నాడు, ఇంకా మీరు స్థిరపడవలనని మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించు. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ 11, 12 వచనాల్లో. 1, స్థిరపడాలి. అంటే దాని అర్థం ఏంటి? మీరు స్థిరపడాలంటే దాని అర్థం ఏంటి? మీరు ఇప్పుడు స్థిరపడిన స్థితిలో లేరు రోమీలారా. మీరు విశ్వాసులే, మీరు క్రైస్తవులే, మీరు ప్రభువును విశ్వసిస్తున్న వారే. కానీ స్థిరపరచబడడం అనేది ఒకటి ఉంది. మీరు స్థిరపరచబడాలి అని రోమీలకు రాస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలనని, మీరు స్థిరపడవలనని ఒకటది. 2, మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలనని. 1, స్థిరపడవలనని. 2, ఆదరణ పొందవలనని. అంటే ఆదరణ పొందవలనంటే దాని అర్థం ఏంటి? మీరు ఆదరణలో లేరు. పౌలు చెప్తున్నట్టు ఈ మాట, మీరు ఆదరణలో లేరు. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక రాస్తున్న ఈ సమయానికి రోమా ప్రభుత్వం, అప్పటికే కాదు ఇప్పటికి కూడా, రోమా ఆ యొక్క పట్టణం రోమ్ నగరాన్ని మనం చూస్తే ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత ధనమైనటువంటి నగరం అది కదండి. అయితే ఆ రోమా దేశంలో ఉండేటువంటి ప్రజలకి ఆస్తిలో అంతస్తులు ఏమైనా తక్కువ ఉంటుందా? అంటే డబ్బు ఉన్నటువంటి జనం, అది అధికారం ఉన్నటువంటి జనం. వాళ్ళ దేశానికి ఒకసారైనా ఇల్లు వస్తే బాగుంటారా బాబు అని ప్రపంచం అంతా అనుకునేటువంటి జనం కదండి. అలాంటి దేశస్తులకి పౌలు చెప్తున్నాడు, మీకు ఆదరణ లేదురా బాబు, ఆదరణ పొందండిరా బాబు అని. మనం ఇప్పుడు ఒక 150 ఎకరం 100 ఎకరం రైతు దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు ఆదరణ పొందండి అంటే ఏమంటాడు? ఎవరు నీ బతుకు పోగలేదురా. పౌలేంటి, తెస్సలోనికి దగ్గరికి వెళ్తే అక్కడ గెంటేశారు, కొలెస్ట్రియల్ దగ్గరికి వెళ్తే అక్కడ గెంటేశారు అంటే ఇబ్బంది పడ్డాడు. కొరింథీయులకు వెళ్తే అక్కడ ఇబ్బంది పడ్డాడు. ఒక్కో చోట రాళ్ళ దెబ్బలు తిన్నాడు, ఒక్కో చోటేమో పారిపోయాడు, ఒక్కో చోటేమో ఎవరికి కనిపించకుండా బయటకు పంపించేశారు. అలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి పౌలు అన్నాడు, రోమీలరా, నేను మీ దగ్గర రావాలని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకో తెలుసా? మీకు స్థిరత్వం లేదు, స్థిరత్వం నేను ఇవ్వాలి. మీకు ఆదరణ లేదు, ఆదరణ మీకు ఇవ్వాలి. ఇంకా అన్నాడు, మీకు నేను ఒక వరం ఇవ్వాలి. చూడండి 12వ వచనం, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని మిగులు అపేక్షించుచున్నాను. అంటే ఒక కృపావరం మీకు నేను ఇచ్చేద్దామని అర్థం అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, కృపావరము ఇచ్చేది దేవుడే, కానీ కృపావరము ఇవ్వమని అడిగేది మాత్రం దేవుని యొక్క సేవకుడు అపొస్తలుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం గమనించాల్సింది ఏమనంటే,
ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందాలి. ఆత్మ సంబంధమైన కృపావరం చేత ఆదరించ ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా ఇవ్వాలని పౌలు అపేక్షించుచున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే రోమీయులకు ధనము, ప్రభుత్వము, బలగము, ఆస్తి, అంతస్తు, పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ పౌల దృష్టిలో ఏమి లేవంటే స్థిరత్వం లేదని, ఆదరణ లేదని, కృపావరాలని వాటి గురించి తెలియదని, కృపావరాలు ఒకటి ఉన్నాయని అవి మీకు ఇవ్వాలని పౌలు చెప్తున్నాడు. అంటే ఒక్కొక్క మెట్టు లోపలికి తీసుకెళ్తున్నాడు రోమీయులను. యేసుక్రీస్తు పరిచయం అయ్యాడంతే పౌలు ఎల్లక ముందు, కానీ యేసుక్రీస్తు లోపల ఒక్కొక్క మెట్టు లోపలికి ఎక్కిస్తున్నాడు ఈ యొక్క పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చెప్తున్నాడు 13వ వచనం చూడండి, సహోదరులారా నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు. ఎవరు రమ్మన్నారు ఈయన్ని? ఈయన ఎవరు రమ్మన్నారు? రోమా నుంచి ఎవరన్నా బాబు నువ్వు రా అని అడిగారా? ఎందుకు మరి ఈయనకి తిప్పలో? పౌలు అడిగాడు, నేను మీ దగ్గర రావాలని అనేక సార్లు ప్రయత్నించాను, కానీ నేను రావడానికి ఇబ్బంది పడ్డాను, ఆటంకపరచబడ్డాను. అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవాలని రాను ఉద్దేశించింది అంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అంటే నేను అనుకున్నాను, పొరపాటు పడ్డాను మొదటిసారి చదివినప్పుడు. అంటే ఏదైనా ఫలం అంటే ఇహ సంబంధమైనటువంటి ఏదైనా మేలును వాళ్ళ నుంచి పొందుకోవాలని అనుకుంటున్నాడా పౌలు ఏంటి అని ఒక క్షణం అనుకున్నాను. కానీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అర్థమైంది, అన్యజనులలో నుండి ఫలము పొందిన పౌలు అంటే అంతకుముందు అనేక ప్రాంతాలకి తిరిగాడు కదా, అనేక ప్రాంతాల్లో అన్యజనులలో పౌలు రక్షణ పొందినటువంటి ఆ యొక్క విస్తారమైనటువంటి పంటను కోసాడు కదా, అలాంటి ఫలాన్ని రోమీయుల ద్వారా కూడా పొందాలనుకుంటున్నాడు. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే విశ్వాసులలో నుండి కూడా ఫలము పొందాలని ఆశపడేటువంటి పౌలు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? విశ్వాసులుగా నామమాత్రము పిలువబడుచున్నటువంటి వారికి పౌలు ఏమన్నాడంటే, మీకు నేను క్రీస్తు ప్రభువారిని పరిచయం చేస్తాను, మీకు నేను చెప్పాల్సిన విషయాలు చెప్తాను, నేను మీ దగ్గర రావాలని బ్రతిమలాడుతున్నాను అని ఈ తాపత్రయం చేస్తుంటే పౌల్లో ఎంత ఎంత ఆవేదన ఉన్నదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది వరకు నేను ఆటంకపరచబడితే ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం. చాలాసార్లు ట్రై చేశాను అబ్బాయి మీ దగ్గర రావడానికి, ఇప్పుడైనా అవకాశం వస్తుందేమో అని చెప్పి నేను దేవుని బతిమాలుతున్నాను, దేవా ఒక్కసారి పంపించయ్యా నన్ను రోమా అని. ఇంకా నేను 14 వచనంలో, గ్రీసు దేశస్థులకు నువ్వు గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకు నువ్వు మూఢులకు నువ్వు, నేను రుణస్థుడను. గత వారం చెప్పాను నేను రుణస్తున్ననే మాట అన్నాడు. నేను మీ దగ్గర రాకపోతే మీ రుణాన్ని నేను తీర్చలేని వాడిని అవుతాను. మీ రుణం తీర్చుకోవాలంటే నేను మీ దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, నాకు ఈ మాట చదివినప్పుడు ఎంత బాధ వేస్తుందో. ఎరగడానికి నేను ఎంత రుణపడి ఉన్నాను, ఏం చేస్తా రుణం తీర్చుకోగలను, మన ప్రాంతాలకి మన 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 ప్రాంతానికి మనం ఎంత రుణపడి ఉన్నాం. పౌలు ఎక్కడో రోమాకు రుణపడ్డాను, ఎక్కడో కొరింథుకు రుణపడ్డాను, ఎఫెసుకు రుణపడ్డాను, తెస్సలోనికి రుణపడ్డాను అని చెప్పి కొలొస్సెకు రుణపడ్డానని తిరిగాడే. మనం మన ప్రాంతానికి ఎంత రుణపడ్డాం అన్నాడు 15 వచనంలో. మరి రుణపడ్డామని ఏం చేద్దాం? కాగా నా వలనైనంత మట్టుకు, అంటే నాకు వీలైనంత వరకు నా సాయశక్తుల నేను రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. సువార్త ఎవరికి ప్రకటించాలండి? అన్యులకు కదా. మామూలుగా మనం ఒక మెచ్యూరిటీ విశ్వాసులుగా మనం ఆలోచిద్దాం, ఎందుకంటే మనందరం క్రీస్తులో బలపరచబడిన వారం. సువార్త ఎవరికి ప్రకటించాలి? అన్యులకు ప్రకటించాలి అని సహజంగా నేను కూడా అంటాను. కానీ పౌలు అన్నాడు ఇక్కడ రోమాలోని మీకును, ఆ మీకును అన్న ఈ మీకును అనేవారు ఎవరు? విశ్వాసములు ఆల్రెడీ ఉన్నవాళ్ళు. విశ్వాసములు ఆల్రెడీ ఉన్నవాళ్ళకి సువార్త ఏంటి? అవును అవును, వాళ్ళు
విశ్వాసులుగా మాత్రమే పిలువబడుతున్నారు, కానీ విశ్వాసములో బలపరచబడడానికి ప్రభు అయిన యేసు మనల్ని బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అన్యజనులలోనే కాదు, విశ్వాసులు అని పిలువబడుచున్నటువంటి వారికి సువార్త అందించాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, విశ్వాసులుగా పిలువబడుతూ నామకహ అని అంటారు కదా, పేరుకు మాత్రమే విశ్వాసులు, పేరుకు మాత్రమే క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి వారికి ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తు యేసు ప్రభువారిని పరిచయం చేయడానికి స్థిరత్వమును, ఆదరణయు మరియు కృపావరాలను గురించిన పరిచయం మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటూ 16 వచనంలో నేను ఆ సిగ్గుపడ్డాను. మీరు అంటే ఆ రోమీలు తన గురించి ఏమైనా అనుకొని, ఏమైనా అనుకొని ఐ డోంట్ కేర్, నేను సిగ్గుపడ్డాను. నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికిని గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి. శక్తి, దేవుని శక్తి. నమ్ము ప్రతివానికి దేవుని శక్తి అట. ఏంటి సువార్త అనేది ఏంటంట? నమ్ము ప్రతివానికి దేవుని శక్తి. వాట్ ఈజ్ గాస్పెల్? గాస్పెల్ అంటే ఏంటి? సువార్త అంటే ఏంటంటే, సువార్త అంటే ఏమీ కాదు, దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ శక్తి, దేవుని యొక్క శక్తి ఏం చేస్తుందంటే రక్షణలోనికి నడిపిస్తుంది. 17వ వచనం, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలు పరచబడుచున్నది అని చెప్పి వ్రాయబడింది. మనం చదువుకున్న హబక్కూకు గ్రంథంలో ఈ మాట అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా, ఈ యొక్క రోమీలు రాసిన పత్రిక అంతా కూడా దేవుని నీతి గురించి, ధర్మశాస్త్రం ఏ విధంగా నీతి విశ్వాసం ద్వారా నెరవేర్చబడిందనే దాని గురించి, రక్షణ గురించి, యేసు క్రీస్తుని హైలైట్ చేయడం గురించి ఈ యొక్క రోమీలు రాసిన పత్రిక చాలా అద్భుతంగా వ్రాయబడింది. దేవునికి స్తోత్రంగా. అంటే మనం చదువుకున్న విశ్వాసం మూలంగా ఎలా జీవిస్తాడో గత వారం చదువుకున్నాం, అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాం కదండి. అబ్రహాము అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించాడు, అందుకని నీతిమంతుడిగా మరి పిలువబడ్డాడు. ఇక 17వ వచనం వరకు, 1వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం విభజనలో చేసుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? 17వ వచనం నుంచి 1వ వచనం వరకు దేవుని యొక్క సువార్తను పరిచయం చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఎవరో పరిచయం చేశాడు. యేసుక్రీస్తు దైవ మానవుడు, యేసుక్రీస్తు దైవము మానవుడు అని చెప్పి, యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలగజేస్తా వస్తుందని చెప్పి, సువార్త అనేది దేవుని యొక్క శక్తి అని చెప్పి పరిచయం చేస్తూ, మీకు కొద్దిగా స్థిరత్వము, ఆదరణ, ఇంకా కృపావరాలు అవసరం, అది పొందుకోవాలన్నట్లుగా సువార్తను చెప్తున్నాడు ఈ యొక్క పౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, సువార్త విన్నవాడు ఎలా ఉంటాడంటే ఆదరణ కలిగి ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిబ్బరము కలిగి, ఆదరణ కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, కొబ్బరి చెట్టు చూస్తే ఎలా చూడండి, కొబ్బరి చెట్టు చూస్తే ఏమవుతుంది? గాలి వేసినప్పుడు ఎలాగో వంగిపోద్ది కదండి. గాలి వేసినప్పుడు మనం చూస్తే గాలి ఆగగానే మరలా నిటారుగా నిలబడిపోతుంది. అది వంగిన చెట్టే కదా. దేవునికి స్తోత్రం. ఆదరణ పొందువారు మనం ఏం చేస్తాం, సువార్తలో ఉన్న మనం ఏం చేస్తున్నామంటే, గాలి వచ్చినప్పుడు ఆ యొక్క గాలికి ఏం చేస్తున్నామంటే, మనం ఇబ్బంది పడిన, కలత చెందిన, తిరిగి ఆదరణ పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక విషయం చెప్పనా, అలాగే వంగకుండా ఉందనుకోండి చెట్టు, ఏమవుతుందో తెలుసా? పెళ్ళు నిలిగిపోద్ది. హల్లెలూయా. మళ్ళీ ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలి, గాలికి అటు ఇటు ఊగిసలాడేటువంటి రెల్లు వేరు. మళ్ళీ ఇక్కడ ఈ యొక్క ఆదరణ పొందడం అనేది దేవుని యొక్క సన్నిధిలో వాక్యమును బట్టి బలముగా మనం నిలబడి మనము జీవించినట్లుగా ప్రభు సహాయం చేస్తాడు. అది స్థిరత్వం అంటే. దేవునికి స్తోత్రం. ఇంకా 18వ వచనం నుంచి మనం చదువుదాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క, ఇక్కడ 18వ వచనం నుంచి 3వ అధ్యాయము
పంతొమ్మిదవ వచనం వరకు మనం రెండవ భాగంగా మనం చెప్పుకున్నాం. అయితే చూడండి, 18వ వచనం నుంచి మనం చదువుదాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఇక్కడ దేవుని కోపం ఉగ్రత అనేది ఇక్కడ పరిచయం చేస్తుంది. దేవుని కోపం ఉగ్రత అనేవి 18వ వచనం నుంచి పరిచయం చేస్తుంది. దేని కోపం వస్తుందంటే దేవునికి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దీని మీద సమస్త భక్తిహీనత అంటే ఏంటి? భక్తిహీనత పేరు విన్నారు కదా, భక్తిహీనత అంటే మనం చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది పడవచ్చేమో, కానీ రక్తహీనత అంటే తెలుసా మీకు? రక్తహీనత అంటే దాని అర్థం ఏంటంటే, మీరు నేను ఇందాకే చూశాను రక్తహీనత అని చెప్పి చాలా సెర్చ్ చేశాను. చాలా చూస్తే, ఎందుకంటే భక్తిహీనతకి దగ్గరగా ఉంది కదా పదం. రక్తహీనత గురించి చూస్తే రక్తం లేకపోవడం కాదు, ఉండాల్సినంత లేకపోవడం. అంటే దాని అర్థం ఇంకా చెప్పాలంటే ఎనీమియా అని చెప్పి నేను ఇంకా చూస్తే, రక్తం ఉంటుంది కానీ రక్తంలో ఆర్బీసీ ఉండదు, ఎర్ర రక్త కణాలు లేకపోవడాన్ని రక్తహీనత అంటారు. భక్తిహీనత అంటే ఏంటి? ఉండాల్సినటువంటి ఏవో లేకపోవడాన్ని. అంటే రోమీయులకు విశ్వాసం ఉంది, వారి విశ్వాసం ప్రపంచం అంతా తెలుస్తుంది. వీళ్ళ విశ్వాసం ఏంటంటే ఆత్మరక్షణ, స్థిరత్వము, ప్రభుని యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా పరలోక రాజ్యం వెళ్తాము అనేటువంటి విశ్వాసం కాదు. వాళ్ళు ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలలో వారు విశ్వాసం ఉంచారు. అందుకని యేసయ్య చెప్తున్నాడు, మీది భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుచున్నది. దుర్నీతి అంటే నీతి కానిది, అంటే నీతి అనేది పైన చెప్పాడు, విశ్వాసము కలిగి ఉండడమే దేవుని యందు నీతి. విశ్వాసము లేకపోవడాన్ని బట్టి, అంటే కావలసినంత భక్తిహీనత, అంటే కావలసినంత భక్తి లేకపోవడాన్ని బట్టి దేవుని యొక్క కోపం రగులుకుంటుందట. 19వ వచనం, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విసదమై ఉన్నది. దేవుడు అది వారికి విసదపరిచెను. అది వారికి విసదపరిచెను, ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం, తగినంత విశ్వాసం ఉంచకపోవడం వల్ల దేవుని కోపం వస్తుంది. అది ప్రజలందరికీ ఆల్రెడీ విసదమైపోయింది. 20వ వచనం నుంచి చూస్తే ఆయన యొక్క లక్షణాలు చెప్తున్నాడు. దేవుని లక్షణాలు ఏంటి అంటే మనం ఏం చెప్తాం, దేవునికి ఉండే లక్షణాలు ఏం చెప్పి అంటే ఏంటి చెప్తాం? ఇక్కడ ఉందా దానికి డైరెక్ట్ ఆన్సర్? ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును. నిత్య శక్తి అంటే ఇప్పుడు చూడండి, మనకి చిన్నప్పుడు బలం ఉంటుందా? ఉండదు. ఇంచుమించుగా 10-12 లేదా 20 లోపు పిల్లల్ని లాక్ కొడితే పడిపోతాడు. అప్పుడు చూసిన వాళ్ళు ఏమంటారు, అంత పిల్లోడి మీద, లేత పిల్లోడి మీద నీ ప్రతాపం చూపించావా, సాటికి సరైన మీద చూపించాలని అంటారు. అంటే దాని అర్థం ఏంటి, అడిగి సరైన బలం లేదు. అంతేకాదు, ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని గిట్టేసామనుకోండి, పడిపోయాడు అనుకోండి, పడిపోయిన తర్వాత అప్పుడు కూడా అంటారు ఏమని, అంత పెద్దోడిని చూసి నువ్వు గెంటేసావా. అలాంటి కాదు, సాటికి సరైన గెంటు చూద్దాం అంటారు. అంటే అక్కడ బలహీనత, ఇక్కడ బలహీనత, మధ్యలో ఏదో 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మిటమెట్లాడతాడు మానవుడు, అంతే కదండి. అదైనా బాడీ బిల్డప్ చేసి నానా రకాలుగా చేస్తే సంగతి. కానీ మన దేవుడు నిత్య శక్తియు ఎవర్ గ్రీన్, హల్లెలూయా. ఆయన నిత్య, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన నిత్య శక్తియు దేవత్వమును, అంటే ఆయన దైవత్వము అని దేవునికి స్తోత్రం.
యేసుక్రీస్తుగా పుట్టి శిశువుగా ఉన్నప్పుడు దైవత్వం ఉందా? ఎస్ ఉంది. ఆయన సిలువలో మరణిస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు దైవత్వం ఉందా? ఎస్ ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. యూదా వెళ్ళి ముద్దు పెట్టినప్పుడు ఉంది. మా సంకెళ్లతో ఆయన్ని వస్త్రహీనుడిగా చేసి ఆ పిలాతు దగ్గరికి మా యొక్క అంతఃపురంలో నిలబెట్టినప్పుడు ఉంది. అన్ని సమయాల్లోని దైవత్వం ఉంది, కానీ ఆయన దైవ మానవుడిగా దైవత్వాన్ని ఒక్కోసారి మరుగు చేసి మానవుడిగా కనిపించాడు, మానవుడిగా ఒక్కోసారి మరుగు చేసి దైవముగా కనిపించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే నిత్యశక్తియు దైవత్వ దేవత్వమును ఎలా తెలిసిద్ది? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఎవరు నిరుత్తరులు? దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క మనుషులు, లేకపోతే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచడం లేదో ప్రజలందరూ కూడా నిరుత్తరులై ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో సూర్యుని చూస్తే దాని గురించి ఎవరు ఇంకా అన్వేషణ చేస్తున్నారు? ఖగోళ శాస్త్రంలో ఇంకా శాస్త్రజ్ఞులు పరిశీలన చేస్తున్నారు. ఏమన్నా కొత్త పాలపుంతలో కొత్త చుక్కలో కొత్త ఇవి ఉన్నాయేమో అని కదండి. సో ఇంకా సముద్రంలో ఇంకా ఎక్కడైనా పర్వతాలు కొండలు ఇంకా ఏమైనా ఉన్నాయని ఇంకా అన్వేషణ చేస్తున్నారు. భూగర్భ శాస్త్రజ్ఞులు భూమిలో ఇంకా ఏమైనా ఉన్నాయేమో పరిశీలన చేస్తున్నారు, ఇంకా పరిశీలన చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు, మనుషులు ఎలాంటి వాడో చెప్తున్నారు. ఇంకా చూడండి, నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఎవరు ఎవరు? ఈ లోకంలో ఉండేటువంటి భక్తిహీనత కలిగిన వారు. భక్తిహీనత అంటే భక్తి ఉందండో, కానీ అది హీన స్థితిలో ఉంది. రక్తహీనత లాగానే వారి భక్తిలో ఏమైతే లేదో అంటే దాని అర్థమేంటి? ఇప్పుడు మనకి ఏం చూడాలి? మనం గమనించాలి, క్లారిటీగా ఉండాలి. విశ్వాసులు అని పిలువబడుతున్నటువంటి గుంపు ఒక 100 మంది ఉంటే 100 మందిలో మనము ఎంతమంది దేవుని మీద ఆధారపడ్డారో వాళ్ళని దేవుడు విశ్వాసులుగా పరిగణిస్తాడు అంతే కదండి, కదండి. అంటే ఒక గుంపు ఉందనుకోండి, ఆ గుంపులో ఒక 100 మంది ఉంటే అందులో 20 మందో 10 మందో 5 గురు, అది ఆ విశ్వాసము దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని చేత ఎన్నుకొనబడినట్టు, లేకపోతే దేవుని చేత ఆ యొక్క రీడింగ్కి దగ్గరకు వచ్చేటువంటి ఆ యొక్క విశ్వాసం మనం కలిగి ఉండాలి. భక్తిహీనత కాదు. హల్లెలూయా. పర సంబంధమైన ఈ లోకంలో దేవుడు ఏది చేసినా ఏది చేయకపోయినా యేసుప్రభుని విడవం, ఎందుకంటే పరలోకమే మాకు కావాలి అనే గుంపంతా భక్తులు, భక్తిలో ఉన్నట్టు కదండి. హల్లెలూయా. తేటపడుచున్నావు కానీ మీరు 21వ వచనం, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదనలు ఎందు వ్యర్థలేది. చూడండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. 20వ వచనం చివరి మాట, నిరుత్తరులై ఉన్నారు. 21వ వచనం చివరి మాట, వ్యర్థులు అయిరి. ఇంకా 22వ వచనం, దేని వల్ల వ్యర్థులయ్యారట? వాదనలు పెట్టుకోవడం వల్ల, కృతజ్ఞతా స్థుతులు చెల్లించకపోవడం వల్ల. అంటే మనం ప్రతి ఆదివారం నిలబడి ఒకటి చెప్తాం. ఏమని చెప్తాం? ప్రభా, ఈ వారం అంతా మమ్మల్ని కాపాడు, పువ్వెట్టావు, బట్టలు ఇచ్చావు, నేడిచ్చావు, నీకు స్తోత్రాలు. త్వరలో ఉండేవాళ్ళు మనకు ఎంతోమంది ఇప్పటికే తెలుసు. వాళ్ళకంటే మనం చాలా బెటర్ కదా. మన కళ్ళ ముందే కళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది తెలుసు. మన కళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు చేతులు ఉన్నాయి కదా. దేవుని స్తుతిస్తున్నాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా బువ్వ కోసం హోటల్స్ ముందు ఇలా 2 చేతులు ఇలా అడిగేవాళ్ళు ఉన్నారు. మనం మనకున్నదాన్ని కొద్దిగా, మనకు 1 పూట 2 పూటలు ఇబ్బంది అయితే మనం చణుక్కుంటాం, కానీ మన దేవుడు మనల్ని ప్రతిరోజు కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం స్తుతిస్తాలి. స్తుతించకపోతే ఎవరట? వ్యర్థులు, వ్యర్థులట. వాదనలు పెట్టుకుంటున్నారట. అందుకనే నన్ను చాలామంది డిబేట్కి వస్తారా అని అడిగారు. డిబేట్కి వస్తారా తెలియజేసుకుందాం, లైవ్ పెట్టేద్దాం, తెలియజేసుకుందాం రండి అని. మేము మా గ్రంథం తీసుకొస్తాం, మీరు చెప్తున్న మీ బైబిల్ తీసుకురండి, పక్క పక్కన పెడతాం, తేల్చేసుకుందామని. అరే బాబు, నేను వాదన పెట్టుకోవడానికి ఎన్నుకొనబడిన వాడని కాను,
దేవుని యొక్క సువార్త చెప్పడానికి ఎన్నుకొనబడిన వాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. డిబేట్ల వల్ల ప్రయోజనం లేదు. డిబేట్లు చేసేవారందరూ, వాదన చేసేవారందరూ వ్యర్థులు అని బైబిల్ చెప్తుంది. అంతే. హల్లెలూయా. ఇంకా 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపులుగా మార్చరు. ఎవరు? వారి అవివేక హృదయము అంధకారమైన తాము జ్ఞానులమని చెప్పుకుని బుద్ధిహీనులైరి. ఇక్కడ నిరుత్తరులైరి, వ్యర్థులైరి, బుద్ధిహీనులైరి. 3 పాయింట్లు 22వ వచనంలో 3వ పాయింట్ బుద్ధిహీన. దేనికి బుద్ధిహీనత? దేనికి బుద్ధిహీనట? అవివేక హృదయము అంధకారము కలిగినటువంటి స్థితిలో అవివేక హృదయాలు అంటే ఇక్కడ మనుషుల లక్షణాలు. పైనేమో దైవ లక్షణాలు చదువుకున్నాం, క్రిందేమో మనుషుల లక్షణాలు. అవివేక హృదయము అంధకారము కలిగి జ్ఞానులమని అనుకుంటు బుద్ధిహీనులైరి. ఇప్పుడు మనకు మనమే జ్ఞానులమని అనుకుంటే మనం ఎవరము? బుద్ధిహీనులు. మనము అజ్ఞానులము. కానీ దేవుని జ్ఞానము వలన మనము ఈ విధంగా ప్రభువులో నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం అంతా నాకే తెలుసు అని కానీ, లేదా బైబిల్ అంతా నాకే తెలుసు అని కానీ మనలో ఎవరు అనుకోవడానికి ఇది మహాసముద్రము. దీనిలో దీన్ని ప్రతిరోజు మనము ధ్యానం చేయాలి, నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా బుద్ధిహీనులైది 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క. ఇక్కడ చూడండి ఇంకో మాట, దేవుడెవరు? అక్షయుడు, క్షయము కానివాడు. మనుషుడెవడు? క్షయుడు. క్షయుడు అంటే క్షయమైపోయేవాడు. భూమిలో పెడితే మట్టి అయిపోతాడు, పురుగులైపోతాడు. దేవుడేమో అక్షయుడు. పక్షులేపియు చతుష్పాద జంతుకులేపియు పురుగులేపియు ప్రతిమా స్వరూపంగా మార్చి దేవుణ్ణి మానవుడు ఎలా మార్చేసాడంటే, రోమీలరా మీరు విశ్వాసులుగా పిలువబడుతున్నారు కానీ మీలో ఇంకా విగ్రహాలున్నాయి, మీలో విగ్రహాలున్నాయి. లేవంటారా? విగ్రహ మందిరాలుగా పిలువబడుతున్నటువంటి, చర్చెస్గా పిలువబడుతున్నటువంటి చోట్ల విగ్రహాలు ప్రతిమలు లేవా? అదే చెప్తున్నాడు పౌలు. మీలో ప్రతిమలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, వాటికి మీరు ఆరాధన చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, ప్రతిష్ట చేస్తున్నారు. అది కాదు, నేను వస్తాను మీకు, నేను చెప్తాను. ఇక్కడ 7 లక్షణాలు మానవుడి గురించి 7 లక్షణాలు ఉన్నాయి, మీరు లెక్క పెట్టుకోండి. 7 లక్షణాలు ఉన్నాయి. దేవుడి గురించి పైన 2 లక్షణాలు చెప్పాడు. ఇక్కడ 23వ వచనంలో అక్షయుడు అనే లక్షణం కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవుడి గురించి 7 లక్షణాలు చెప్పాడు. అయితే 24వ వచనంలోకి వెళ్ళిపోదాం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరచుకొనుచు శరీరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. అటువారి దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. చూడండి, ఎవరైతే సృష్టిని పూజిస్తున్నారో సృష్టికర్తను కాకుండా, వాళ్ళనట దేవుడు అపవిత్రతకు అప్పగించాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవిత్రతకు అప్పగించాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ హేతు చేత వారు తమ హృదయములో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. ఇక్కడ అప్పగించను అనే మాట 3 సందర్భాల్లో ఉంటుంది, మీకు నేను అది చదివించేస్తాను. చూడండి, 24వ వచనంలో అపవిత్రతకు అప్పగించాను కదండి, 26వ వచనంలో అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించాను, పైనేమో అపవిత్రతకు అప్పగించను, 26వ వచనంలో తుచ్చమైన అభిలాషకు అప్పగించాను, తర్వాత 28వ వచనం చివరిలో దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను. ఎందుకు అప్పగించాడట? రోమీలరా మీరు సృష్టికర్తను కాకుండా సృష్టమును ఆరాధిస్తున్నారు. అంటే మీ విశ్వాసము లో స్థిరత్వం కావాలి, మీ విశ్వాసంలో ఇంకా
ఏం కావాలంటే ఆదరణ కలిగేటువంటి విశ్వాసం కావాలి, ఇంకా కృపావరములు పొందేటంత అంటే ఆత్మతో కూడినటువంటి విశ్వాసం మీకు కావాలి అని చెప్తూ, మీ మీ అపవిత్రత పేర్చుకున్నారు, మీ అపవిత్రతకు అప్పగించాడని చెప్తూ ఇంకా 26వ వచనం ఇప్పుడు చదవండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించను, వారి స్త్రీలు సైతము స్వాభావిక సిద్ధమైన ధర్మం విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలనే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయించు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామ తప్తు లైరి. అంటే స్త్రీలకు స్త్రీలే పురుషులకు పురుషులే. ఇక్కడ భయంకరమైనటువంటి రోమ సామ్రాజ్యంలో వాళ్ళు అపవిత్ర పరుచుకుంటున్నటువంటి పరిస్థితి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం మనం. స్త్రీలకు స్త్రీలే పురుషులకు పురుషులే అపవిత్ర పరుచుకుంటున్నారు. ఈ దీని చేత దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు వారిని 28వ వచనం చూడండి, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనల్లకపోయారు గనుక చీరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను, అపవిత్రతకు అప్పగించెను, తుచ్చమైన అభిలాషకు అప్పగించెను. దేవుడు అప్పగిస్తే భ్రష్ట మనస్సుకు అప్పగిస్తే ఇక ఎలాగూ వారు విడిపించబడగలరు. అందుకని పౌలు అన్నాడు, రోమీలరా మీరు విశ్వాసులని పిలువబడుతున్నారు కానీ మీరు అప్పగించబడ్డారు అపవిత్రతకు, ఇంకా తుచ్చమైన అభిలాషకు, భ్రష్ట మనస్సుకు అప్పగించబడ్డారు అని చెప్తూ ఇప్పుడు 29వ వచనం చదవండి, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను, లెక్క పెట్టుకోండి, దుర్నీతి ఒకటి, దుష్టత్వం ఒకటి, లోభం ఒకటి, ఈర్ష్య ఒకటి. ఈర్ష్య ఉందంటే వారు భ్రష్టత్వానికి అప్పగించబడ్డారు. మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కలహము అన్నా కపటమన్నా వైరమన్నా ఇవన్నీ దగ్గరగా ఉంటాయి కానీ వేరువేరు అర్థాలను ఇస్తాయి. కొంటే కాంతులు అంటే గొడవలు పెట్టడం, అపవాదుకులు, దేవద్వేషులు. దేవద్వేషులు అంటే దేవుణ్ణి తిట్టేవాళ్ళు, దేవుడు ఉన్నాడు దేవుడు అంటే నిరూపించరు అని చెప్పేవాళ్ళు. హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రుల కవిధేయులు, అవివేకులు, మాట తప్పు వారును అనురాగ నేను మాట చదివి ఎంత నాకు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. అనురాగం అనే మాట బైబిల్లో ఉందా అని అనుకున్నాను నేను. అనురాగం అనే మాట చాలాసార్లు వింటాం కదా, అమ్మ నాన్న చూపించే అనురాగం, అక్కలో అన్నయ్యలో చూపించే, తమ్ముడు చూపించే అనురాగం, కుటుంబ సభ్యులు చూపించే అనురాగం, ఇదన్నీ కలిగి ఉండడం అనేది వాక్యానుసారమైందట. దేవునికి స్తోత్రం. అనురాగరహితులను, నిర్దయులను, దయలేనిటువంటి వారును, ఏంటంట వీళ్ళందరూ ఇలా ఉంటారట, ఏంటి భ్రష్ట మనసుకు అప్పగించబడినటువంటి వాళ్ళు, ఇట్టి కార్యములను అభ్యసించు వారు, మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిన వారు బాగుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు అని చెప్పి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మొదటి అధ్యాయం మనం 32 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి నేను చెప్పినటువంటిది దృష్టిలో పెట్టుకుని ఒకసారి మరలా మీరు 1-2 సార్లు ఈ వారంలో ధ్యానం చేస్తే దీంట్లో నుంచి కొన్ని పాయింట్స్ మీరు తయారు చేసుకోవచ్చు. హల్లెలూయా. ఆ విధంగా మనం దేవుని యొక్క సన్నిధానంలో ఆ యొక్క కృపలో పొందవచ్చు. అవి ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది, రోమీయులు విశ్వాసులే పౌలు వెళ్ళక ముందు, కానీ పౌలు ఏమన్నాడు, మీరు విశ్వాసులే కానీ మీకున్న విశ్వాసము సరిపోదు, మీకు స్థిరమైన విశ్వాసము, ఆదరణ పొందే విశ్వాసము, కృపావరములు పొందగలిగిన విశ్వాసం మీకు ఉండాలి. అవి నేను చెప్పడానికి సువార్త చెప్పడానికి వస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చెప్పండి, అన్యులకి సువార్త అవసరమే కదా, మరి విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారికి, బలహీనులకి, లేకపోతే భక్తిహీనత రక్తహీనతలాగనమాట, భక్తిహీనతలో ఉన్న విశ్వాసులకి సువార్త చెప్పాలా వద్దా? ఖచ్చితంగా చెప్పాలంతే. ఇంకా అన్నాడు, బతిమాలేస్తున్నాడు, ఓరు బాబు నేను వస్తానరా బాబు, నేను వస్తానరా బాబు, నేను వస్తాను, నేను రుణస్తుండ్రా బాబు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. నిజంగా చెప్తున్నాను దేవుని యొక్క సన్నిధానంలో గుంపులు గుంపులుగా ఉన్నటువంటి వారి మధ్య భక్తిహీనత ఎంతమంది అంటే బ్లడ్ టెస్ట్ చేయింతే
బ్లడ్ టెస్ట్ లాగానే విశ్వాస టెస్ట్ అనేది ఉంటాయి, చేయిస్తే ఏమండి ఇలా మనం విశ్వాస టెస్ట్ చేయించుకుంటే ఎంత వస్తుంది అంటారు మనకి? మామూలు బ్లడ్ టెస్ట్ చేయితే 13 రావాలయ్యారు. అలాగే ఇప్పుడు 100,000 మంది సంఘం ఉందనుకోండి, 100,000 మంది సంఘానికి బ్లడ్ టెస్ట్ లేకపోతే విశ్వాస టెస్ట్ చేశారనుకోండి, తెలిసిపోద్ది ఎంతమంది భక్తిహీనతలో ఉన్నారు, ఎంతమంది భక్తిలో ఉన్నారనేది. మనం దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసములోనూ ఆదరణ పొందే విశ్వాసంలోనూ ఇంకా దేవుని యొక్క కృపలో కృపావరములతో నింపబడిన విశ్వాసంలోనూ స్థిరమైనటువంటి విశ్వాసం మనం ఉండడానికి ప్రభువే మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ యొక్క మాటల ద్వారా మనల్ని ప్రభువు బలపరిచి దీవించునుగాక. 2వ వచనం నుంచి రేపు వారం మనం ధ్యానం చేసుకుందాం. 1వ వచనం నుంచి మీరు చదువుకోండి. 1వ వచనంలో ఏదైనా పాయింట్స్ మీకు ఏమైనా అర్థం కానిది ఉంటే మరలా మీరు నోట్ చేసుకుని చెప్తే దాన్ని మీరు నాకు తెలిస్తే తప్పనిసరిగా వెంటనే చెప్తాను, లేదంటే నేను కూడా తెలుసుకుని చెప్తానని చెప్పి చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.